అనంతపురం నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ల ఇళ్లే లక్ష్యంగా చోరులకు పాల్పడుతున్నారు. అనంతపురం నగరంలోని కోవూరు నగర్లో ఒంటరిగా ఉన్న పద్మావతి అనే మహిళ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. మహిళ ఒంటిపై ఉన్న దాదాపు 13 తులాల బంగారం, బీరువాలో ఉన్న 1.5 లక్ష నగదును దొంగలు దోచుకెళ్లారు. అడ్డుపడిన మహిళను కొట్టి తాడుతో కట్టేశారు. పక్కనున్న మరో 4 ఇళ్లలో కూడా చోరీకి దుండగులు ప్రయత్నించారు. ఇళ్లలో ఉన్న వారు గట్టిగా అరవడంతో దొంగలు పరారయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం టీవీ టవర్ సమీపంలో దొంగతనం చేస్తున్నప్పుడు చూసిందన్న నెపంతో ఓ మహిళను దొంగలు దారుణంగా హత్య చేశారు. చూసి పాస్వర్డ్ ఉందా లేదని ఓపెన్ చేసే తప్ప ఉంటే లోపల ఎందుకు పడుతున్నారు అంటే